హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. దేవీ శరన్నవరాత్రులలో నాలుగవ రోజు పూజను ఈరోజు మీకు నేను షేర్ చేస్తున్నానండి. శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారి పూజ అన్నమాట. లలిత అమ్మవారి పూజను నేను ఎలా చేసుకున్నాను, ఏంటి అన్నది ఇప్పుడు మీకు నేను ఏ ప్రసాదం చేశాను ఇదంతా కూడా షేర్ చేస్తాను. యాక్చువల్గా ఈ పూజ కన్నా ముందు ఏంటంటే మేము గుడికి కూడా వెళ్ళామండి. రోజు గుడికి వెళ్తున్నాము. సో అమ్మవారి అవతారాలు 9 రోజులు 10 రోజులు 10వ రోజు రాజరాజశ్రీ అమ్మవారి అవతారం వరకు కూడా వెళ్ళామని నేను గట్టిగా సంకల్పం చేసుకున్నానండి. అమ్మవారి దయవల్ల ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా దర్శనాలు అయితే అయ్యాయి. సో ముందుగా ఇక్కడ నేను పూజ సామాన్ అంతా క్లీన్ చేసేసుకుని ఒకవైపు ప్రసాదాలు చేసుకుంటున్నానండి. ఈ నవరాత్రి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా రోజు తలస్నానం చలనీళ్ళతోనే చేస్తున్నాను. ప్రసాదాలకు వచ్చేసి ఇక్కడ పులిహోరని రైస్ ఉడికించేసి పెట్టేసుకుని, చింతపండు పులుసు ఉంటుంది కదండి పులిహోరకి, అది కూడా ఉడికించేసి పోపు వేసుకుంటే పులిహోర అయిపోతుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను పాలు నీళ్లు సమానంగా ఎసరు పెట్టుకున్నానండి. ఇది దేనికి అంటే తిమ్మనం అంటామండి మేమైతే, మా వైపు తిమ్మనం అంటారు దీన్ని. దీన్ని ఇప్పుడు యూట్యూబ్లోని టీవీలోని డ్రై ఫ్రూట్ పాయసం అని చెప్పి వేరేగా కొత్తగా పేరు పెట్టి దీన్ని కూడా పెడుతున్నారు. సో నేనైతే తిమ్మనం అంటామన్నమాట. దీనికి ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం రైస్ నానబెట్టుకోవాలండి. రైస్తో పాటు కాసిన జీడిపప్పులు, కొంచెం బాదం పప్పులు కూడా నానబెట్టేసుకోవాలి. అవి నానేంతలోగా మనం ఈ పాలు నీళ్లు రెండు కలిపి సమానంగా తీసుకోవాలండి. 1 లీటర్ పాలు అనుకోండి, 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. సో ఆ రెండు బాగా మరిగిన తర్వాత అందులో షుగర్ వేసేసి తిప్పుతూ ఉండాలన్నమాట. ఈలోగా ఈ రైస్ కూడా నానిపోయింది కదండి. ఈ రైస్ నానిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని అందులో కొంచెం కొబ్బరి ముక్కలండి. నేను ఇక్కడ హాఫ్ కొబ్బరి చిప్ప వేశాను. ఈ కొబ్బరి చిప్ప కూడా ఫ్రెష్గా కొబ్బరి కొట్టిందై ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది నైవేద్యానికి చేస్తున్నాం కదండి, నార్మల్గా తినడానికి అనుకోండి. ముందు రోజుతో మనకి ఫ్రిడ్జ్లో ఉన్న కొబ్బరి చిప్పలు యూజ్ చేసేసుకోవచ్చు. లేదు, మనం స్పెషల్గా నైవేద్యానికి చేయాలనుకునేటప్పుడు మాత్రం కంపల్సరిగా కొబ్బరికాయని కొట్టి ఆ కొబ్బరిని మాత్రమే వేయాలి. సో ఈ కొబ్బరి, బియ్యము, జీడిపప్పు, బాదం పప్పు మొత్తం ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. అంతకంటే ఇందులోని ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అది వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది. అది ఏంటంటే మనం బిర్యానీల్లోని వాటిల్లోని వేసుకుంటాం కదండి జాజికాయ అంటాం కదా, సో ఆ జాజికాయని వేస్తున్నాను అన్నమాట. అది వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో యాలకులు ఎలాగూ వేస్తాం కదా, యాలకులతో పాటు జాజికాయని చితక్కొట్టి చిన్న ముక్కగా వేస్తున్నానండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో దాన్ని మొత్తం మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసేసిన తర్వాత ఇప్పుడు పాలు నీళ్లు మరుగుతున్నాయి కదండి, షుగర్ కూడా వేసేసి కలిపేశాము. సో దాంట్లోని ఈ మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా వేసేసి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఉండలు కడితే మాత్రం పాయసం అంత టేస్ట్గా కుదరదు, చప్పచప్పగా ఉంటుంది. సో ఇలా గరిటెతోని ఆ మిశ్రమం వేసేసిన తర్వాత గరిటెతో చక్కగా కలిపేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ క్లిప్పింగ్లో చూపించిన విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఈ ప్రసాదం అండి చాలా ఈజీగా, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ ఉంటే ఈ టైంలోని త్వరగా ప్రసాదం చేసి నైవేద్యం పెట్టాలనుకునే వాళ్ళకి ఇది చక్కగా సెట్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడ నేను పూజ గదిలో అయితే పులిహోర అండ్ పాయసం రెండు కూడా పక్కనే పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఒకసారి పూజలో కూర్చున్నాక మళ్ళీ 10 సార్లు లేవడం దేనికి అని చెప్పి అన్నీ రెడీగా సిద్ధంగా పెట్టేసుకున్నాను అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకా నేను పూజకైతే వెళ్ళిపోతున్నాను. సో ఇంకొకటి ఏంటంటే మేము అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం కదా రోజు దర్శనానికి, చాలా బాగా అవుతుందండి. అండ్ విజయవాడలో ఉన్న వాళ్ళు అయితే నైట్ టైం దర్శనానికి వెళ్ళండి, చాలా బాగుంటుంది ఆ లైటింగ్స్లో వాటిల్లోని చక్కగా అమ్మవారి టెంపుల్ అది చాలా చాలా అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. ఏంటో ఈసారి అమ్మవారు మాకు అనుగ్రహించారనమాట, చక్కగా దర్శనం అయితే జరుగుతోంది. సో ఈ లలిత అమ్మవారి పూజ రోజు నేను లలిత సహస్రనామాన్ని చదువుకొని వినాయకుడికి ఫస్ట్ అష్టోత్తర శతనామ వాళ్ళతో పూజ చేసేసుకుని షోడశోపచార పూజ చేశానండి. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో చేసే పూజను షోడశోపచార పూజ అంటారు. అలాగే అమ్మవారికి కూడా కుంకుమార్చన చేసుకున్నాను. ఆ కుంకుమార్చన కూడా లలిత సహస్రనామం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎవరికైనా లలిత సహస్రనామం రాదు అనుకుంటే మాత్రం మీరు యూట్యూబ్లో పెట్టేసుకుని ఆన్ చేసేసుకోండి. బోల్డెడ్ అన్ని సైట్స్లో ఇప్పుడు చక్కగా మనకి అంతా కూడా ఆడియో రూపంలో వస్తుంది కదా, చక్కగా మీరు అది వింటూ ఓం శ్రీ మాత్రేయ నమః అనుకుంటూ కుంకుమార్చన అనేది చేసుకోండి. శ్రీచక్రానికి కానీ
లేదా అమ్మవారి పాదాల దగ్గర ఒక చిన్న ప్లేటు పెట్టి అక్కడైనా చేసుకోవచ్చు. ఒకవేళ అలా కూడా కుదరలేదు అనుకుంటే ఏదైనా మీ ఇంట్లో చిన్న విగ్రహం ఏదైనా ఉన్నా కూడా ఆ విగ్రహానికి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ అమ్మవారి గోపురం చూడండి, ఆ లైటింగ్స్లోని ఆ వెలుగులోని దగదగ మెరిసిపోతుందండి. అది మీకు చూపిద్దామని ఒక చిన్న క్లిప్పింగ్ తీశాను. అండ్ మేము నైట్ టైం వెళ్తున్నామండి, చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ కూడా లైట్స్ ఎంత చాలా అత్యద్భుతంగా ఉందన్నమాట. అమ్మవారి దర్శనం అనేది అసలు వర్ణనాతీతం, అసలు వర్ణించలేము ముందు, అంత చాలా బాగుంటుందన్నమాట. నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం భూం ఓం భువ ఓం జప ఓం తప ఓం సత్యం ఓం తత్సతురేణ్యం భర్గో దేవ శరీమహి ధియో యోనః ప్రచోదయాభం మహో జ్యోతిరసోమృత భ్రమ పూర్వసురోం ఓం మమపాతే దుర్దక్షేద్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత్మన్ మంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరత వర్షే భర్త ఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల కృష్ణా గోదావరి మధ్యప్రదేశే అస్మానాం వ్యవహారిక నామ సంవత్సర ప్లవనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతువే ఆస్వేద మాసే శుక్లపక్షే చవితి తిథౌ భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే యావంగుణ విశేషాణా విశిష్టాయాం శ్రీ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ మోక్షకామ చతుర్విధ ఫలపురుష అర్ధ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకలవిధ మనోవాంఛాఫల సిద్ధ్యర్థం అధో నిర్విఘ్నేన పరిసమ్యప్తార్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుత కుక్షౌతు సాగర సర్వే సప్త ద్వీపవ సుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అజర్వణ అంగైత సహితాం సర్వే కలశాంబుసమాశ్రిత ఆయాంతదేవ పూజార్థం దురదక్షకరక కలశోకేదన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష సుముఖైచైక దంతైచ కపిలో గజగర్ణక లంబోధరై చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్ఘణాధ్యక్ష పాలచంద్ర గజాన వక్రతుండో స్వర్పకర్ణో హేరం భూస్కంద పూర్వజ షోడ సైతాని నామానీయ పటే చుణ్యాదపి విద్యారంభే వివాహేసే ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తన్యజైతే శ్రీ మహాగణాధిపతియం ధ్యాయామి ధ్యానం సమర్పయామి. భవసంచిత పాపాభూ విద్వాసన విచక్షణం విజ్ఞానందగారంభాశ్వంతం విఘ్నరాజం మహం భజే ఏకదంతం సూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ధ్యాయేత్ గజాననం దేవం తత్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యానం సమర్పయామి. సో ఇక్కడైతే నేను వినాయక అష్టోత్తరం చదువుతూ పువ్వులతోనూ అక్షింతలతోనూ పూజ చేస్తున్నానండి. వినాయకుడికి ఎక్కువగా పసుపు రంగు అక్షింతలు కన్నా ఎరుపు రంగు అక్షింతలు అంటే ఇంకా మంచిదన్నమాట. అలా చేయడం వల్ల చాలా చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. సో ఒక్కొక్క రోజు నేను ఎరుపు రంగు అక్షింతలను కూడా వాడుతున్నాను వినాయక పూజలోని. నేనైతే పసుపు వినాయకుడిని చేసుకోలేదండి ఈసారి. పసుపు వినాయకుడి మీద కొంచెం మనం నీళ్లు అవి ఆచమనం చేసేటప్పుడు అవి చిలకరించినప్పుడు 9 రోజులు ఒక్కొక్కసారి అది పాడైపోతుంది కదండి. అందువల్ల ఏంటంటే అది కొంచెం మనం కూడా సెంటిమెంట్గా ఫీల్ అవుతాం కదా. సో అందుకని చెప్పి నేను ఇక్కడ పసుపు వినాయకుడిని పెట్టకుండా స్వామివారిది మన అంగుష్టం అంటే బొటనవేలు సైజు అంత ఉన్న విగ్రహాన్ని నేను తీసుకున్నానండి బ్రాస్ది. సో దానికి నేను దీపం ధూపం నైవేద్యం అష్టోత్తరం అని మొత్తం హారతి చక్కగా అన్నీ మొత్తం వినాయక పూజ అంతా కూడా ఆ విగ్రహానికే చేసుకుంటున్నాను. ఆ విగ్రహం చాలా బాగుంది.
సో పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారి దగ్గర అక్షింతలు కొన్ని తీసుకొని తల మీద వేసుకున్నాను. ఆ తర్వాత చక్కగా పక్కకి జరిపేసి మళ్ళీ యథాస్థానంలో పెట్టేశాను అనమాట. వినాయక పూజ అయిపోయిన తర్వాత ఇంకా మన లలిత అమ్మవారి పూజ అనేది చేసుకుంటున్నాను నేను. లలిత అమ్మవారికి చక్కగా పూలతోనూ చక్కగా మంచి కుంకుమతోను, మొగలి కుంకుమ నేను తెప్పించుకున్నాను కదండి, మొగలి కుంకుమతో కూడా అమ్మవారికి పూజ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ కుంకుమార్చన చేసుకుంటున్నాను కదండి, లలిత సహస్రనామం చదువుకుంటూ చేసుకుంటున్నాను. ఒక్కొక్క రోజు ఏంటంటే అష్టోత్తరంతో కూడా చేసుకుంటున్నాను అనమాట. ఆ కుంకుమను కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేశారండి, ఈ కుంకుమ ఏంటంటే ఏ రోజు ఆ రోజు తీసేయాలా అని అడుగుతున్నారు. అవసరం లేదండి, 9 రోజులు అలానే ఉంచేసి దసరా అయిపోయిన తర్వాత ఒకరోజు తీసి ముత్తైదువులకి వాళ్ళకి పంచిపెట్టొచ్చండి, మనం కూడా రోజు బొట్టుగా ధరించవచ్చు అనమాట. ఇక లలిత అమ్మవారికి కూడా షోడశోపచార పూజ అనేది నేను చేసుకుంటున్నాను. సో ఈ వీడియో చాలా చాలా బాగా వచ్చిందండి, అసలు ఎంత బాగా వచ్చిందంటే నేనే ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అసలు వీడియో చేయాలనే ఉద్దేశంతో ఏది షూట్ చేయట్లేదండి, జనరల్గా అక్కడ కెమెరా ఫిక్స్ చేసేసి ఉంచేస్తున్నాను, తర్వాత అది ఎలా వచ్చిందో చూసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకు అంటే వీడియో కోసం అంటూ చేసామనుకోండి మనకి కాన్సన్ట్రేషన్ అంతా వీడియో మీదకి వెళ్ళిపోతుంది, సో అమ్మవారి మీద భక్తి శ్రద్ధలు తగ్గిపోతాయి, వీడియో బాగా వచ్చిందో లేదా ఇక్కడ ఇది బాగుందా అది బాగుందా అనే థాట్ వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి నేను యాజ్ ఇట్ ఈస్గా నేనైతే నేను ఇంట్లో ఎలా పూజ అయితే చేసుకుంటానో అలాగే మ్యాక్సిమం అంతే. మీరు గమనించుంటే నా వీడియోస్లో నేను కొన్ని ఎడిటింగ్ కూడా చేయనండి, ఎలా ఉన్నది అలాగే పెట్టేస్తాను. సో నేనైతే పూజ చేసేటప్పుడు రోజు మడిచీర కట్టుకుంటానండి, అదేంటంటే పొద్దున ముందు రోజు రాత్రే ఉరికిన నీళ్ళల్లో జాడించేసేసి ఎవరు ముట్టుకోని ప్లేస్లో ఆరబెట్టేస్తాను. ఆరిపోయిన తర్వాత అప్పుడు అది స్నానం చేసి ఆ చీర కట్టుకొని అదే చీరతో ప్రసాదాలు చేసి అప్పుడు పూజ అంతా చేసేసుకుంటానమాట. ఎందుకు అంటే జనరల్గా మామూలు చీరలు కట్టుకుంటారు చాలామంది, కానీ ఎవరు ముట్టుకొని దీక్షా వస్త్రంలాగా పెట్టుకుంటానమాట, అది ఆ చీరతోనే చేసుకుంటాను నేను పూజ అనేది. సో లలిత అమ్మవారికి చక్కగా మందారం పూలతోని చామంతులతోని నేను పూజ అనేది చేసేస్తున్నానండి. నాకు ఇక్కడ మందారాలు చిట్టి మందారాలు దొరికాయండి, ఎంత బాగున్నాయంటే చాలా చాలా నిండుదనం వచ్చేసిందండి నా పీఠం. ఆ పీఠం అంతా కూడా నిండు, ఎంత నిండుగా ఉందో, అసలు కమలం దీపాలే చాలా నిండుగా ఉన్నాయి. ఈ మందారాలతో పూజ చేసిన తర్వాత ఇంకా నిండుదనం వచ్చేసిందండి. అమ్మవారు ఆ దీపాల వెలుగులో ఈ మందార పూల అలంకరణతోని ఎంత కళకళలాడుతున్నారు అంటే అసలు నేను మాటల్లో వర్ణించలేనన్నమాట. ఈ దసరా నవరాత్రుల్లోని ఈ పూజ ఈ విధంగా చేసుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలండి. అత్యద్భుతంగా చేసుకుంటున్నాను ఈ పూజ అనేది, చాలా మనసుకి కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తున్నాయి, మంచి చాలా బాగుందన్నమాట. అండ్ ధూపం దీపం నైవేద్యం అన్నీ చేసేస్తున్నానండి, అష్టోత్తరం అయిపోయింది, కుంకుమార్చన అయిపోయిన తర్వాత చక్కగా ధూపం వెలిగించేశాను. ఇక్కడ అమ్మవారికి ధూపం అంటే ఇష్టం కాబట్టి నేను ధూపంకి ఇప్పుడు మార్కెట్లో మనకి దొరుకుతున్నాయండి ఫ్లవర్ పాట్స్ అంటారు, సో అది కూడా వెలిగించేశాను. అండ్ తర్వాత నేను ఇక్కడ కొబ్బరికాయని కొడుతున్నానండి, కొబ్బరికాయ కొట్టడానికి నేను మీషో నుంచి ఒకటి తెప్పించుకున్నానండి, సో అది రేపటి వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను. చాలా బాగుంది, చాలా ఈజీగా ఉంది, ఇదివరకు నా దగ్గర లేదనమాట. ఇగో ఇప్పుడు మీకు క్లిప్పింగ్లో చూపిస్తున్నాను, బండతో కుట్టాను, అది ఒక్కొక్కసారి అనీవెన్గా పగలడాలు అవి అవుతూ ఉంటాయి. అండ్ కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యం పెడుతున్నాను. అది కాకుండా ఇక్కడ మనం చేసిన ప్రసాదాలు ఉన్నాయి కదండి, డ్రై ఫ్రూట్స్ పాయసము ఇంకా పులిహోర ఉంది కదా, సో అవి కూడా పెట్టేస్తున్నాను. అండ్ చూడండి ఒకసారి ఇక్కడ కమలం దీపాల వెలుగులో అమ్మవారిని నిండుగా పసుపు కుంకుమతోని చక్కగా నిమ్మకాయల మాల జాజి పూల మాలతోని ఎంత అందంగా ఉన్నారో అసలు మాటల్లో వర్ణించగలమా చెప్పండి, అంత అత్యద్భుతంగా ఉన్నారు. ఇంకా తర్వాత నేను పూజ అంతా అయిపోయింది కదండి చివరిలో హారతి ఇచ్చేస్తున్నాను. సో పూజ అంతా అయిపోయిందండి, హారతి కూడా ఇచ్చేసాను కదా, ఈ హారతిని మీరందరూ కూడా చక్కగా తీసుకోండి, లలిత అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో నా ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి భక్తి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.